ఈ కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ప్రతి ఫ్యాక్టరీలో కార్మికులంతా ముక్త కంఠంతో నిలదీస్తున్నారు. ఈ ఎంబీఎస్ ప్లేస్ లో ఓపీఎస్ చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది కార్మికులు నిలదీస్తున్నా కూడా ఈ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే కార్మికులంతా ఏకమై ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని దించే వరకు ఐక్యంగా ఉండి పోరాడాలి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డిఫెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటైజేషన్ చేసి పోలీ కార్పొరేటైజేషన్ లో డిపిఎస్ఎల్ గారు ముందు మంచిగుంటాయని కొందరు కార్మికులు ఆలోచన చేశారు. కానీ ఈ ప్రభుత్వము కార్పొరేషన్ను కూడా ముందుకు పోనీయకుండా ఈ ఫ్యాక్టరీలను ఎలా మూసేయాలి, వీళ్లకు ఓవర్ టైం లేకుండా అట్లాగే ప్రొడక్షన్ లేకుండా ఈ ఫ్యాక్టరీలను మూతపడే కార్యక్రమానికి అలాంటి మేనేజ్మెంట్ ను మన ఫ్యాక్టరీలకు పంపించి వర్క్ లోడ్ లేకుండా, మెటీరియల్ లేకుండా, బ్రేక్ డౌన్స్ మీద పట్టించుకోకుండా, సరైన ప్లానింగ్ లేకుండా ఓన్లీ వర్కర్స్ మీద హరాస్మెంట్ చేస్తూ వర్కర్స్ కు ఫైనాన్షియల్లీ లాస్ చేసి ఈ సీజీఎంలను జీఎంలను మన మీద ఉసిగొల్పుతున్నారు. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వానికి, ఈ లోకల్ ఉన్న మేనేజ్మెంట్ కు తగిన బుద్ధి చెప్పే వరకు అందరం కలిసి ఉండాలని ఐఎండిసి యూనియన్ తరఫున కూడా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తూ మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదర్ అయినందుకు ఈ యూనియన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.